పెరుగోయమ్మ పెరుగు, నెయ్యోయమ్మ నెయ్యి, పాలోయమ్మ పాలు, పెరుగోయమ్మ పెరుగు, నేతి పట్టుయమ్మ నేతి పట్టు, ఎన్నతాడోయమ్మ ఎన్నతాడి, ఎన్నతాడి కాదు నెయ్యి, ఎన్నతాడి కాల్చే నేతి పట్టు అయింది, నేతి పట్టు ఇరుగునాశావితివా, పరుగునాశావితివా, రాకుండా పోకుండా రాళ్ళ కూడా ఎట్టిస్తా, మీది మటర్ ఎక్కిస్తా, నిండా చూసి పెడతా, నా చేతులు పడుకున్నాయి, మూతులు ఇచ్చారు, ఓ బాసంత పోటీ పౌరు పుల పోటీ, ఇరుగునాశావితి మధ్యరాశావితి వాళ్ళనాశావితి, ఓ మట్లకి బా మరి ఇరుగునాశావితి వాళ్ళనాశావితి మధ్యరాశావితి, రాకుండా పోకుండా రాళ్ళ కూడా ఎట్టిస్తూ మరి ఇరు మటర్ ఎక్కించి మిండా చూసి పెడతావా, చల్లంటే చల్ల అంటాను, పెరగంట పెరగంటాను, నీ దేవుడి కులం అంటే నీ దేవుడి కులం, నీ దేవుడి కులం ఎర్రగొల్ల కులం, ఎతల కులం ఉన్నది, ఎట్లా ఎతల కులమా, నాదేవిడి కులం అంటారవా, పల్లె కులం ఉన్నది, పల్లె కులం బావులు అయ్య కులము, ఇవల్లా అమ్మోళ్ళు మరి ఇటు పట్లాలు వేసుకుంటారు, కావట్ల పోటీలు చెప్తారు, సందవిల్లు పట్టిస్తారు, అత్తం ఇచ్చే కోళ్ళు చెప్తారు, కోళ్ళు ఇచ్చిన అత్తం చెప్తారు, అత్త కోళ్ళ జత వాపు అబ్బి, ఇద్దరికి ఇసరికాయం పెట్టి ఇద్దరికి ఇసరికాయం పెడతారు, నువ్వేమిటి ఇద్దరు మాత్రం ఇరవై ఐదు పదల నేను పన్నెండు వాళ్ళకి వెళ్ళిపోదు, ఉత్తర వాళ్ళకి వెళ్ళిపోయాను, నేను దచ్చిన వాళ్ళకి వెళ్ళిపోదు, ఇవాళ అమ్మ అమ్మోళ్ళు మాత్రం పట్టాలు వేసుకుంటారు, నేను పదిదాన్ని సల్ల అమ్ముకుంటాను చెప్పి ఇటు మొక్కలు వచ్చిన పొద్దు పొద్దున్న లేచిన టీపీని పట్టిన మరి చెంబు పట్టి సాంపుల్ చల్లినా దాదాపు పండగ తినేనా, మీరు తనం చేసిన పుల్ల రంగ వరం చీర కట్టిన పుల్ల రంగ పట్టం చీర కట్టుకుని భగవంతుడు మెచ్చిన బట్ట కట్టిన రాజులు మెచ్చిన రైకి దొడికిన బొమ్మ మరి బంగారు బొమ్మలు నడవ మరి బంగారు బొట్టు పెట్టుకున్నా మరి చంద్రవరాల పేర్లు మెడలు వేసుకున్నా, నేను మాత్రం సల్లమ్ముకున్నా చెప్పి వీళ్ళ వాడకి వచ్చిన ప్రజల పిల్లలు అత్తందని చెప్పి వాళ్ళు పొద్దు పొద్దులు లేచిర్రు, వాళ్ళు నా గిలాసులు పట్టుకొని నాదానికి ఎదురు చూసిర్రు, నాదానికి దేనికి చూసిరు అంటారా, చూసిర్రు పొద్దు పొద్దున అత్తంది ప్రజల పిల్ల మరి ప్రజల పిల్ల సల్లదాతం అని చెప్పి మా బావ ఎదురు చూసిండు, మా బావ అంటే పెళ్లి కొడుకు అయిండు, మా బావ నాదానికి ఎదురు చూసిండు, నాదానికి ఎదురు చూసిండు, అయితే పొద్దు గొల్ల వారి గొల్ల పిల్ల గొల్ల పిల్ల ఏమన్నది, నువ్వు తూర్పు వాడలు పోతే నేను ఉత్తరం వాడలు పోదు, నువ్వు మాత్రం నేను ఎలుబట్టి ఫోన్ తిరగలేదు, అందరికి కళ్యాణం ఆడలేదు అని చెప్పి మరి ఒక అచ్చిన గొల్లది మాత్రం పేరు పెట్టింది, నా మొగడి వేకులు చూసినావు, నా మొగడి చూపులు చూసినావు, నువ్వు బలి దాని ఉండవు, నువ్వు బరక తక్కువ ఉండవు, నువ్వు పర తల కొండ కింద అక్కడ ఉంచిండు, మరి గొల్ల ఇళ్ళకి ఇంట వచ్చిండు, ఇల్ల వరించిండు, మరి ఇంట వచ్చి ఇల్ల వరించి మరి పెంపకం వేయండు, పేరు ధరించిండు, ఆ గొల్ల వారి కేత మాత్రం మరి ఏలుబట్టి ఫోన్ తిరిగిండు, వాళ్ళు వచ్చి కళ్యాణం ఆడిండు, మరి ఆమెను మాత్రం సల్లయ్యింది, మన గొల్ల పిల్లలు ఉన్నాం బల్లెల పిల్లలు సంవత్సరం మన సల్లకుండా కడ సంవత్సరం పోరు పెట్టి మళ్ళొక తన అయినట్టు అంటే మళ్ళీ బూరేడి దాకాలకి వెళ్ళిపోవాలి, బూరేడి దాకా వెళ్ళిపోయి మళ్ళీ ఎనిమిది రోజులు ఉండాలి అక్కడ, నాకెందుకే శివుడు మంచిదే, నీకు నీ శివుడు నాకెందుకే, పెట్టుకున్నారు వాళ్ళు పల్లెల్లో పిల్ల గొల్లవారి పిల్ల మరి ఇరవై ఐదు పదల ఇసరకాయ పెట్టుకున్నారు, మరి మా దేశం మీద పుట్టవంత పెరగవంతాగుతాడు, ఏంటిదే గొడ్డలు కాదు గొడ్డలు కాదు ఆయన ఏం పని చేస్తాడంటాడు, పొద్దు పొద్దు ఎత్తాడు దొరగారి మోటానికి బొలిసి కప్పులు అట్ట కాకపోతే ఇంకో మా ఆయన చూడు నాకు దత్తి ఇచ్చిండు, ఇంకో మా ఆయన చూడు నన్ను ఎత్తు చూసుకుంటాడో చూడు ఇంటాను అయ్యా అది ఎంత మాట్లాడుతుంది, దాని ముఖం రేపులు చూసిందట, దాని ముఖం చూపులు చూసిందట, మరి పొడిచే పొద్దుకు అంకున్నది, మరి మెలిగే జ్యోతి అంకున్నది, మరి భగవంతుడు అంకలేకపోయా, నా ముఖం నచ్చి పెళ్లి చేసుకున్నావు అని చెప్పి అది ఇంకేసి మాటలంటుంది, ఇంత కూడా రేషన్ లేదు, నా భార్య ఎందుకంటావు చెప్పి ఒక్క మాట అంటలేవు, పడాలి
అట్లా నేను మంచిదాన్ని కాకపోతే నేనేం చేసిన నేను ఏం కొట్టిదానం చేయాలి ఏం కొట్టిదానం చేయలేదు అని చెప్పి మరి ఆ భర్త ముంగట పెట్టుకున్నది ఇంకేసి మాటలు అంటానని చెప్పి అంటే భర్త ఒక్క మాట లేదు నీసాలు ఎవరు లాగుతారంటావా పరసంత పొట్టి గౌరవుల పొట్టి మరి ఇందుకు నుంచి ఒగ్గొల్లు వచ్చిర్రు మరి వచ్చే మాట్లాడిరంటారు మరి మీ ఆయన అంటే ఏం చేస్తారంటారా మరి సిల్క ముక్కి కావా సిరిగారు కావా సిల్క ముక్కి కొట్టాలి మరి కుడి భుజం మీద పెట్టుకుంటాడు వెనుక 800 బొక్కలు వేసుకుంటాడు ఇంకోటి 300 బొక్కలు వేసుకుంటాడు అవి నల్ల ఒంగడు ముసుగు పెట్టుకుంటాడు మరి ఏడలో కొమ్మ ఎడను కొడతాడు కుడిన కొమ్మ కుడిన కొడతాడు మరి ఇక్కడ నుంచి ఆజిరెడ్డి పల్లె పగిడిపల్లె కనుక మరి కొట్టుకుంటూ పోతాడు మరి అక్కడ తాల్చి పొద్దు ఊగుతుంది మళ్ళీ ఆడికి వెళ్ళి గుర్రం మంద మరుపుకుంటాడు మళ్ళా తలగడ్డకత్తాడు ముత్తారం తలగడ్డకత్తాడు అవి మా ఆయనకు ముట్టి మూడు ఆతులంటే నీకేమి చంద్రాయింది తుప్ప తుప్ప సింగులు కొట్టయి ఈధర గాలి పెట్టింది భగవంతుడు మాత్రం ఆ గొడ్డలు కాక గద్దకు అనుకున్నాడు ఆ మూడు మూత కాకులు తెంపుకున్నాడు ఇరువులో పెట్టుకున్నాడు చుట్ట వేసుకున్నాడు ఆ జగ ముక్క కొట్టుకున్నాడు మరి మూడు బుక్కలు చుట్ట తాగిండు మరి వీళ్ళంతా ఏమనుకుంటారు మొదలాడు పౌరుకులు పోయి మీ అయ్యో 12 బొట్ల మొత్తాడు కాదు మీ అయినా 12 బొట్టలు కాదే అవసరం రామయ్య చేసిన 12 బొట్టల మొత్తాడు ఉన్నది 12 బొట్టలు అయితే వీళ్ళు ఒక్కసారి సాయ పోసిర్రు నీకు నోరు తిరుగుతలేదు అన్నం లేదు ఒక్కసారి ఉగ్గం పెట్టిర్రు అన్నం లేదు సున్నారు లోపల పెగులు ఎడతారని ఎప్పుడు మాత్రం మరి మీ బంకాన్ని ఏం పని చేస్తారు అంటారా మా బంకాన్ని ఏం పని చేస్తాడా మా బంకాన్ని ఓవా వెళ్ళాడు మా బంకాన్ని ఏం పని చేస్తారంటారా పొద్దు పొద్దున్న లేస్తాడు మరి ఆ ఊరు చుట్టూ తిరుగుతాడు ఆ గుట్ట వేలు విడుచుకుంటాడు ఊరు చుట్టూ తిరిగి ఆ గుట్ట తగ్గుతాడు అరే నరేష్ బాబు ఫోన్ చేయరా నరేష్ బాబు బండారి బండారి అంటే అమ్మవారి లోయల్లో వందనకు బండారి బాగా జరుగుతున్నాయి కోరన్నా జయలింగాలు చంద్రకాంతలు నచ్చంతరాలు నీకు నాగమూర్తులు రామ ఇప్పుడు ఇంజమాని పొట్ల చింతమాని మల్లయ్యా పాలు వంద కూడి వీళ్ళకి పచ్చి మంగళ మంది ఉండకాడా మరి గొల్లల సల్లంట నీకు ఇచ్చేంతరమైందా గొల్లల సల్ల రావుతాడా బయ్యల సల్ల రావుతాడు మరి ఇద్దరు పంచాయతీ ఇప్పుడు ఆ పోషణ వాళ్ళ బావాలేం పాలే గొల్ల సల్ల రావుతావు బావా చెప్పు నువ్వు గొల్లల బయ్యోళ్ళగా గొల్లలు తాగుతావా అవో గొల్లలు తాగితే నీసు నీసు కౌసు కౌసు ఇలా సోమవారం నాడు దొడ్డి పోతే మళ్ళీ సోమవారం దానికి అట్లే ఘోష పెట్టుకుంటున్నాడా పక్కల పక్కల రాజిపోతాడు ఘోష పెట్టుకుంటుంది కానీ సోమవారం గొల్లల సల అవుతావా గొల్లల సలంట నీకు ఇచ్చేంతరం అయిందా గొల్లలు అంటే అవద్దం ఆడలేదు కలిసి తొక్కలేదు నాడు ముంచే నేడు చెప్పలేదు నేడు ముంచే నాడు చెప్పలేదు మరి కప్పకు తోకలేదు కోడికి వరస లేదు మేడికి పూత లేదు మేము గొల్లలో అంటే అవద్దం ఆడలేదు చూరు నుంచి కోటు పెట్టలేదు పదులు కలిసి తాటిగా పెట్టలేదు భారీ నీళ్ళలో ఉంచలేదు మేమంటే కసంటోళ్ళము అద్దాల రైక దొడగలేదు అద్దాల రైక ఎందుకు దొడగలేదు అంటే దానిగా బావ వస్తాడు దీనిగా నేను పోతా మరి మా బావ నేడు నా మీద వారుతుందని మేము అద్దాల రైక దొడగలేదు భారీ నీళ్ళలో ఎందుకు ఉంచలేదు అంటే నాకంటే కిందికి ఉన్నోళ్ళు వాళ్ళ చేతులు కట్టుకొని 5 కమలాలు నీళ్ళు అన్వదిస్తారు భారీ నీళ్ళలో ఉంచితే కాశీలో గంగి మైడా పోసినంత పాపము నాకు కలుగుతా అని చెప్పి భారీ నీళ్ళు ఉంచలేదు చూరు నీళ్ళు సుకోటు పెట్టలేదు చూరు నీళ్ళు సుకోటు పెట్టలేదంటే చూరంతో సరసం అన్నట్టు కదులు కలిసి కాటిక పెట్టలేదు మేము గొల్లలో అంటే కసంటోళ్ళము మరి మా గొల్లలో సలహా అవుతాడు కానీ నీ బజాన్ సలహా అవుతాడు బౌరుపుర పొట్టి గొల్లలో సుర 30 కోట్ల దేవస్థానం కల్పన అయింది మేము గొల్లలో అంటే మరి కొన్ని కాదలేదు
ఫోన్ ఎందుకు సాగలేదంటే అది అక్కడక్కడ తిరిగొచ్చి పెంట బొందలు తిరిగొస్తుంది, కంగాలు దొక్కుతుంది, మా సల్ల మాత్రం సుర 30 కోట్ల దేవస్థానికి అర్పణ అవుతుంది, అది వచ్చే సల్ల గుండెలో ముద్దు పెడుతుంది, మా సల్ల భిన్నం అయిపోద్ది, అధిక భిన్నం అయిపోద్ది, మేడికి పూత లేదంటే మరి కోడికి వరస లేదు, ఆనాడు గొల్లలు గట్లున్నారు మరి ఈనాడు గొల్లలు ఎట్లున్నారు, గొల్లలు అంటే కసంటోళ్ళము, మా పోషాలు బాబు నా గొల్లల సల్ల తాగుతాడు, ఈ పజాన సల్ల ఏం తాగబోడు, ఈ పజాన సల్ల తాగుతాడే అడవిలో నాకు చిన్న దండ దొరికే చూసినవా వాడి ఇంట్లో గొర్రె పిల్లగల్ల వాళ్ళు నా ఉన్నారు దొంగలు మూడు సత్యపావన్ పుట్ట వాడి ఇంట్లో పోయి మంట చెట్ట ఇంట్లో పోయి మంట వాడేం చేసిండు వాడు అత్యంత సిరికత్తి మెరిపించి మెరిపించిండా నీకు భయం అయిందా బియ్యమైంది బియ్యం అయింది కాదు భయం అయింది సుందరకొండ రసముంటి కనుక కొట్టేసి వాడు వేడు మన పేరు మీద వాడు కొడన్న వాడు అచ్చంత చెట్ట ఉడుంగొట్టి పల్లాకి ఎట్లిండవా వాడు కొండడు కొండడని వాడు వాడువేడు మన పేరు మీద ఏ కొండ అంటున్నావా పెద్దకొండడు పెద్ద పిల్లి కొట్టేసిండు వాడువేడు మన పేరు మీద నడుపుకొండడు నాగన్న కొట్టేసిండు మరి వాడువేడు మన పేరు మీద చిన్న కొండడు చిట్టపల్లి కొట్టేసింది కంపకట్టుకు వాడు వెళ్ళిపోయాడు మన పేరు మీద వాడు వెళ్ళిపోయాడు వాడు కాదు వీడు కాదు అత్తో కనుక వీళ్ళంతా కోటారు గొంతులు గొల్లవారి చెడులు కాపారు కాంతలు వీళ్ళంతా అనుకుంటారు వచ్చి పిల్లలకి ఎట్లా కూర్చుండే అర్థం చెప్పాడు నిర్థం చెప్పాలి తండ్రి అలరాడు మాత్రం తండ్రి చచ్చిపోంగ మాత్రం 3 గజలోడు తండ్రి చచ్చిపోయిన 6 గజలైనాయి 6, 3, 9 గజలైనాయి 9 గజల మాత్రం వాడు పుట్టిన 9 గజల గర్భం అంత పుచ్చిండు కొండడు పుచ్చిండు పుడితే అందరు గుర్తుల పల్లెం అప్పుడు మాత్రం చెప్పి కనుక ఈ గొల్లబ కొండగిన మాసిన కోడలు కోరబెచ్చట పెద్ద గొల్ల కోడలు నేను అడిగినక ఇలాంటి జలాలు పెరిగేది తనాలు చేసింది డెలివరీ కాదు పెట్టుకున్నది ఎందుకంటే చెప్పడం రాజకీయ రత్నాలు దాపింది పక్కనడు బద్దల మిత్రులు నాగపిల్లలు పెట్టుకున్నది కొండగిరి రంగసాయి పంటలు అసగారి ఆవరణ పేట కనుక ఆయన అసబట్టి ఇంటి దగ్గర కొత్తూరు కోవల్ల పెళ్లి ఆయన పాలంటే పాలు తిరగంట తిరగ అమ్ముకుంటాను వాడు కనుక ఏం చేసిండు ఒక్కదోడు కొండవాడు మరి ఆ చెట్టు తాగున్నాడు కొండరన్న వాడు ఏం చేసిండు మరి కొల్ల పిల్ల పాలంట పాలు వస్తలేదు తిరగంట పెరుగు వస్తలేదు నెయ్యి వస్తలేదు ఓతలేదు మరి ఆ తోళ్ళ మాత్రము ఈ సంగతి చూడాలని చెప్పి ఒకటి పొక్క తోడిండు మరి సన సూర్యుడు దొడు సూర్యుడు పెట్టిండు మరి కాకులు కప్పిండు మళ్ళీ ఇప్పుడు దుబ్బ కప్పిండు ఆ కొండలన్నీ వాడు ఏం చేసిండు ఆ చెట్టుకు తాగున్నాడు మరి గొల్లల పిల్ల మాత్రము సత్యలకేలి మంగళ్ళ మందులకేలి మరి అక్కదంత బావ బుక్క తప్పు మాత్రం రాసిపిల్ల కావడం ఉరుకుమతి ఉరకడా అని చెప్పి ఆ తప్ప వదిలించుకున్నది ఆ చెయ్యిపోయిన వెంటకలు దెబ్బలు ఆవరించుకున్నది ఆ బంగారు బొమ్మలు ఆడ కుక్క పట్టు పెట్టుకున్నది చంద్రబాబు పేర్లు పెట్టేసుకున్నది మరి ఆయన మాత్రం ఆ ఉరికొచ్చి ఆ చోట పడ్డది ఉరికొచ్చి ఆ పొక్కల కాలు ఆ చోట పడ్డది గురుగురు పైతలన్నీ బోర్ర పడ్డాయి ఆ కొండల వాడు ఏం చేసిండు ఆ చెట్టు తాటుకు తాగున్నాడు నా ముగ్గేలు పెట్టాడు నీ బుజ్జే నా నీకేమర్థమైందే మరి ఈమెకు కోపం వచ్చింది కొండరన్న వాడని చెప్పి తిట్టింది కోపం వచ్చి ఏమన్నది ఒక దిక్కు వెళ్ళకుండా నీ దిక్కు వెళ్ళ దొరికిన దిగుట్లకు వద్దే నీ అడగారి దొరికిన చెడిపోయిన దొరికిన చెరగొద్దే నీ మొండి దొరికిన ఓటమీనకు వద్దే నీ తల్లిదండ్రులు అని చెప్పి సాపించి సాపన పెట్టింది మళ్ళీ ఇప్పుడు గురువు పంతులు సవరించుకున్నది పెట్టుకున్నది
జీవితం మాత్రం మరి మళ్ళీపోతూ ఉన్నది. మరి ఇక్కడ దగ్గర ఎవరు కాదు, మరి మనం మారిపోయాక మరి పెద్ద వల్ల కోడలు ఉన్నది, ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నది. ఆయన పెద్దగా కూడా ఏం చేసింది తిరిగేది గురుగుల పద్ధతి సవరించుకొని పట్టణాల మందగా పోయించుకొని పట్టణాలకు తిరుక్కుడు తిరుక్కుడు తిరుక్కుంటే పాలంట పాలు తిరగంట తిరుగు అమ్ముకున్నది అమ్ముకొని ఏనాడు కనుక కడేది కనుకొచ్చి ఏం చేసింది కాదు కపాయి సార నోట కోసుకున్నా కపాయి సార నోట కోసుకున్నదా 20 మందల కాడా 20 మందల కాడా ఆడు కొల్లబావ దొరికింది కడగడ మక్కజొన్న కడక లాభా విషేదు మంకర సరికత్తి ఒడ్డ సరికత్తి సుంక విత్తనాలు నీకు తిరిగి వాళ్ళకి ఈ గురికి ఆ గురి ఏ గురి వాళ్ళు పడుతున్నాడు పెరుగురికి 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 అంటావా చెప్పి వాళ్ళు ఆ మాట చెప్పాడు కొంగ అందుకున్నాడు కొంగ అందుకొని ముగ్గు మొగ్గులు ఆడుతా ఉంటాడు చిన్నలు పెద్దలు కలిసారు వరిశంకర్ కొండ కొంగు పట్టుకో అయ్యా కొంగడు పట్టుకో కొంగు పట్టుకో మజ్జిగ పట్టుకో ఊసిపోతుంది కొంగు ఆ గొల్లమ కొంగు పట్టుకున్నాడు ఆ గొల్లమ కొంగు పట్టుకొని అలా గొల్లమ కొంగని పట్టుకున్నావు అంటే నాకు కంచుకు పెంచుకు మరి తెలుగు కానీ ఆ పల్లగంపకు పల్లగంపక అని చెప్పి చాలా మడకు నాకు సుంగవత్తా అని చెప్పి కొంగు పట్టుకున్నాడు అరే కొంగు పట్టుకుంటాడు పైకి లేదు కొంగు పైకి నేను కొంగు పట్టుకున్నాను అంటే సుంకం వస్తుందన్నాడు సుంకం వస్తుందంటావా గరిగట్టుగా సుంకం వస్తుందన్నాడు అరే సుంకర్ సుంకం రాదు కానీ చెప్తాం ఒక్క మాట నేను నువ్వు జండగొర్రె పిల్లలు నీకు తోలుతారు చేరు కట్టిస్తారు నువ్వు నీరెడతారని చెప్తాము నీ ముఖం పట్టాడు నీ సుంకం రాదు అని చెప్పి మరి వాళ్ళు సమాధానం చెప్పారు నీ గరిగట్టుగా సుంకం తీసుకుంటా అన్నాడు ఏ బావా నాకు సుంకం ఇస్తావా సుంకం ఇస్తావా మా బావకు నోరత్తలే సుంకం ఇస్తావా అంటే ఇస్తావా అయ్యవా రాదు నీకు ఇచ్చింది నాకెందుకు అంటానవా అంతేనా నేను కరిగట్టుగా సుంకం తీసుకుంటా అంటే అప్పుడు ఏమన్నారు ఏమన్నారు మడియారానికి లక్కాకులకు కళ్ళబూసలకు ఆనాళ్ళు లేదు సుంకం నీ ముఖం పాటలు పెట్టి సుంకం ఇయ్యం ఇస్తాం చేను కట్టిస్తాం నీకు మా చేరబాటు మందులు తోలుతాం సమాధానం చెప్పిన వల్ల సుంకర్ కొండ వెళ్ళిపోయాడు రాత్రి వారి పుత్ర వారికి పదరానికి గొల్లరాజు పదే యుద్ధం చేసిండు చిలకల మరికింద వదరానికి గొల్లరాజు ఐదే యుద్ధం చేసిండు మోకాలు మట్టి రక్తం మోకాలు రక్తం ఉన్నది మరి అలా లేని మోకా సుంకం నీ ముఖం పాటేట సుంకరాజు అన్నారు అప్పుడు మాత్రం వానికి సమాధానం చెప్పాను సమాధానం చెప్పిన సల్లమండకున్ను మరి సల్లమండకు చెల్వేనా సల్లమండకు అసలు వారి పుత్ర వారి ఇటు అమ్మ సల్లమండకు చెల్వే సల్ల అమ్మ సల్ల మా దేవుని ముల్లె సల్ల పాలు దాగా పశువుల నాకు పాలు యొక్కల కేతమ్మా పెరుగుయమ్మ పెరుగు మా దేవుని బిల్ల పెరుగు మా పెరుగుదాగే పాలకు పెరుగు ఎగల కదమ్మా పెరుగుదాగే పచ్చలకు పెరుగు ఎగల కదమ్మా పాలయమ్మ పాలు మా దేవుని బిల్ల పాలు పాలయమ్మ పాలు మా దేవి బిల్ల పాలు పాలు దాగే పశువులకు పాలు ఎగల కదమ్మా పాలు దాగే పశువులకు పాలు ఎగల కదమ్మా సకల సాంబ్రి కలిగి సాంబ్రాజ్యం కలిగి జీవనపతి అందరూ కలిగి సంగవారి వర బుద్ధి కలిగి ఇస్తున్నారను పద్మల దేవికి ఉయ్యాలు మల్వచ్చి నడవ్యాలు తరడాకు పంప ఉయ్యాలు నేను ఎవరు ఉయ్యాలు తరడాకు పంప
తనగల్లవాడు ఉయ్యాలో నేను మన్నల్ని ఉయ్యాలి